హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ అత్యుత్సాహంతో జేసీని అడ్డంగా బుక్ చేసిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఇక ఏమైనా సమస్యాత్మక ప్రాంతాల్లో కనుక పోలింగ్కు ఇబ్బంది కలిగితే వాటికి సంబంధించి పదమూడవ తేదీన రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది పద్నాలుగవ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి అయితే అనంతపురం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చేసిన పని ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కొంప ముంచే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు విషయానికి వస్తే తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి ఇరవై నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఆయన మొన్న సాయంత్రం ప్రచారం ముగించారు ఈ ప్రచారం ముగింపు నేపథ్యంలో హైడ్రామా నెలకొంది ఆయన ప్రచారంలో భాగంగా ఒక ప్రాంతంలో వాహనంలో వెళుతూ ఉంటే పోలీసులు అనుమతి లేదని చెప్పారు ఆయన అనారోగ్యంతో ఉండడంతో వాహనానికి అనుమతి లేదంటే తిరిగి వెళ్లిపోతారు అని భావించారు కానీ ఆయన చిరో చంక కింద ఇద్దరిని ఓతం పట్టుకుని ప్రచారానికి బయలుదేరారు ఈ నేపథ్యంలో పోలీసులకు ఆయనకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో ఆయన పోలీసులను మళ్ళీ ఏదైనా అంటే మళ్లీ కోర్టులు కేసులు ఎందుకొచ్చిన తలనొప్పి అని భావించిన టీడీపీ నేత రఘు ఆయనను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో సమన్వయం కోల్పోయిన ప్రభాకర్ రెడ్డి మీద చేయి చేసుకున్నారు దాదాపు రెండు మూడు సార్లు ఆయనను చెంపదెబ్బలు కొట్టి బూతులతో రెచ్చిపోయారు అయితే ఇదంతా సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ కాలేదు మొన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనను తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి షేర్ చేశారు తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేక నడవడానికి శరీరం సహకరించడం లేదని తెలిసినా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాహనానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం అత్యంత దారుణం వైసీపీకి మున్సిపల్ ఎన్నికలలో వాటమి భయంతోనే అధికారం అడ్డుపెట్టుకుని ఇలా టీడీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేసి గెలవాలని చూస్తున్నారంటూ క్యాప్షన్ పెట్టారు అయితే ఇందులో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన అంశం కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతను కొట్టిన అంశమే ఎక్కువగా హైలైట్ అయింది మీడియా వాళ్ళు కూడా ఇదే అంశాన్ని ఎక్కువ హైలైట్ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టారు దీంతో ఒక రకంగా ఇది జేసీ కొంప ముంచే ఉంటుందని అంటున్నారు అయితే ఇందులో పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన అంశం కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతను కొట్టిన అంశమే ఎక్కువ హైలైట్ అయింది మీడియా వాళ్ళు కూడా ఇదే అంశాన్ని ఎక్కువ హైలైట్ చేసి అసలు విషయాన్ని పక్కన పెట్టారు దీంతో ఒక రకంగా ఇది జేసీ ముంచే వ్యవహారంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు మరి చూడాలి ఏమవుతుంది అనేది